ఒకటి ఇలాంటి దేశము. అక్కడ ఓన్లీ 800 రూపీస్తో మనం చాలా ఎంజాయ్ చేయగలం. ఎందుకంటే మన ఇండియన్ కరెన్సీ 1 రూపీ, వాళ్ళ కరెన్సీలో 305 వియట్నాం డాంగ్ అవుతుంది. ఇంకా ఇది ఇలాంటి దేశము, ఇక్కడ స్నేక్ వైన్ అనగా స్నేక్స్ తో చేసే వైన్ ని చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడదాం వియట్నాం దేశం ఫ్యాక్స్ గురించి. ఇవి మనకు ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ గా ఉండవచ్చు. ఈ దేశంలో మనకు చాలా బ్యూటిఫుల్ బీచెస్, చీప్ ఆల్కహాల్, ఇంకా చాలా చాలా తక్కువ కాస్ట్ లో ఆ ఒక కంట్రీ తిరిగే ఛాన్స్ దొరుకుతుంది. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పక చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దానితో పాటు బెల్ ఐకాన్ ని ప్రెస్ కూడా చేయండి, మా అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వియట్నాం, వియట్నాం దేశం థాయిలాండ్, కంబోడియా, చైనా దగ్గరలో ఉన్న ఒక చాలా బ్యూటిఫుల్ అండ్ లో కాస్ట్ దేశం. వియట్నాం పేరు మనం ఎప్పుడు విన్నా అక్కడ ఉండే అందమైన లొకేషన్స్, అందమైన అమ్మాయిలు, ఇంకా బీచెస్ గుర్తుకొస్తాయి. ఇక్కడ మీరు తక్కువ డబ్బులతో దేశం మొత్తం తిరగవచ్చు. వియట్నాం దేశంలో తక్కువ డబ్బుల కారణం ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తారు. ఈ దేశానికి వచ్చిన ఇండియన్ టూరిస్టులని ఇక్కడి ప్రజలు చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మీకు ఇక్కడ హిందూ దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. వియట్నాంలో చాలా మంది బౌద్ధ ధర్మాన్ని నమ్ముతారు, ఇంకా వాళ్ళందరూ ఒకప్పటి హిందువులు అని కూడా నమ్ముతారు. కానీ మధ్యలో చైనా 1923లో ఈ అందమైన దేశాన్ని ఆక్రమించుకుంది. మళ్ళీ దాని తర్వాత ఫ్రాన్స్ రాజ్యం, అందుకే వీళ్ళు కూడా పక్కకున్న రాజ్యాల లాగా బౌద్ధ ధర్మాన్ని నమ్మారు. వియట్నాం కంట్రీ కరెన్సీ పేరు డాంగ్ అంటారు. డాంగ్ ని ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేస్తే ఒక్క ఇండియన్ రూపీ ఈక్వల్స్ టు 305 వియట్నాం డాంగ్స్ అవుతుంది. అయితే మనము 100 ఇండియన్ రూపీస్ వాళ్ళకు ఇస్తే వాళ్ళు మనకు 30,500 వియట్నాం డాంగ్స్ ఇస్తారు. చాలా మంది వియట్నాం చాలా పెద్ద దేశం అనుకుంటారు, అక్కడి కరెన్సీ తక్కువ కాబట్టి. కానీ వియట్నాం ఏమీ పేద దేశము కాదు. వినడానికి వియట్నాంలో మన ఇండియన్ కరెన్సీ ఎక్కువగా రావచ్చు, కానీ మనము కూడా అక్కడ ఆల్మోస్ట్ 800 వరకు పర్ డే ఖర్చు చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే అక్కడ అమెరికా ఇంకా యూరోప్ టూరిస్టులు ఎక్కువగా వచ్చిపోతుంటారు, అందుకే డే బై డే ఆ కంట్రీ కాస్ట్లీ అవుతుంది. వియట్నాంలో చాలా మంది ఇక్కడి లోయలు, కొండలు, అందమైన ప్లేసెస్, ఇంకా నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇక్కడ అడల్ట్ నైట్ లైఫ్ చెప్పడానికి ఇల్లీగల్, కానీ ప్రాస్టిట్యూషన్ బిజినెస్ మాత్రం చాలా నడుస్తుంది. వియట్నాం లో 75,000 పైగా ప్రాస్టిట్యూషన్స్ ఉన్నారు. ఇక్కడ ఓషన్ సిటీలో జస్ట్ 1,000 రూపాయల్లో ఒక రాత్రికి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయవచ్చు. ఈ దేశం విశిష్ట ఏమిటంటే, ఈ దేశం ఒకసారి యుద్ధంలో అమెరికాను ఓడించింది. 1955 నుంచి 1975 వరకు నడిచిన ఈ యుద్ధంలో 55,000 పైగా అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. ఇందుకే వియట్నాం గొరిలా వార్ ఈ రోజుకి కూడా గుర్తు చేసుకుంటారు. ఈ దేశంలో ఒక షాకింగ్ థింగ్ ఏమిటంటే, ఇక్కడ స్నేక్ వైన్ అనే ఒక డిఫరెంట్ వైన్ ని తయారు చేస్తారు. దాని గురించి రైస్ వైన్ లో ఒక రియల్ స్నేక్ ని వేస్తారు. ఈ వైన్ ని తాగడం వల్ల వాళ్లకు ఎటువంటి రోగాలు రావని నమ్ముతారు. ఈ వైన్ ని ఎంత మంది తాగాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ దేశం అందరికన్నా కాజు ఎక్కువ పండించే దేశం. దీనితో పాటు రైస్ ఎక్కువగా పండించే సెకండ్ దేశం. ఇక్కడ రైస్ వ్యవసాయం చాలా డిఫరెంట్ గా కొండల మీద చేస్తారు, అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వియట్నాం చాలా అద్భుతమైన దేశం. ఇక్కడ తిరగడానికి ఎప్పుడు గూగుల్ మ్యాప్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కొంతమంది మీతో ఎక్కువ డబ్బులు అడగవచ్చు. వియట్నాం ఫుడ్ అందరికన్నా డేంజర్ ఫుడ్ అని అంటారు, ఎందుకంటే ఇక్కడ కూడా చైనా లాగా తేళ్ల నుండి పాములు, కాక్రోచ్ ల నుండి బల్లులు చాలా ఇష్టంగా తింటారు, ఇంకా పిల్లులను, ఇంకా అందరికన్నా విశ్వాసమైన కుక్కని కూడా తింటారు. కానీ మనము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. వియట్నాం లో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ మనకు నచ్చిన ఫుడ్ దొరుకుతుంది. వియట్నాం లో ఫుడ్ చాలా చీప్, జస్ట్ 50 నుంచి 100 రూపాయల్లో మంచి భోజనం చేయవచ్చు. ఇందులో ఇంకా ఆల్కహాల్ కూడా కావాలి అంటే జస్ట్ 60 నుంచి 100 రూపాయల్లో మంచిగా డ్రింక్ చేయొచ్చు. ఇక్కడ ఆల్కహాల్ చాలా చీప్. వియట్నాం పోయొచ్చే ఫ్లైట్ కాస్ట్ హైదరాబాద్ నుంచి 25,000 వరకు ఖర్చు రావచ్చు. చీప్ ఫ్లైట్ టికెట్స్ కావాలి అనుకుంటే కొన్ని నెలల ముందు బుక్ చేయండి. సింగిల్ ఎంట్రీ వీసా ఫీ 3,000 వరకు ఖర్చు వస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకా ఏ కంట్రీ గురించి వీడియో చేయాలి ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి.